తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అడుగడుగున అడ్డు తగలటం నిజం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేస్తున్న తరుణంలో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పథకాలకు కేంద్ర నిధులు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి మాటలతో చేస్తున్నటువంటి జిమ్మిక్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రెండు రాష్ట్రాలు నూతనంగా ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం ఉంటేనే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని విషయాలలో ఘర్షణ వాతావరణం ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవడమే ఏకైక మార్గం. లేదన్నట్లయితే కాలయాపన జాప్యం జరగడం తప్పితే మనం సాధించేది ఏముండదు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం. కాబట్టి రెండు రాష్ట్రాలు చిత్తశుద్ధితో వాళ్ళకున్నటువంటి పరిస్థితులు అంటే ఏ రాష్ట్రానికి ఏదైతే అనుకూలమో వాటిని వాటికి నిజాయితీగా వదిలేస్తూ పరస్పరం చర్చించుకొని ఒక రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. చంద్రబాబు వాక్యాలను నేను అంతగా సమర్థించలేను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగంలో సవరించినటువంటి సూచించినటువంటి ప్రకారంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలు అభివృద్ధి చెందేటువంటి దిశగా ఉండాలి. అలాగే ఈ మధ్య ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ రాష్ట్రాల యొక్క భౌగోళికమైనటువంటి రాజకీయ స్థితిగతులు అనేటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడి వాళ్ళు అభివృద్ధి సాధించాలి. ఈ రెండు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒకరు విమర్శిస్తే ఒకరు పొగిడితే ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇవ్వకుండా సమన్యాయంతో రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధికి చేయితనివ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తనకున్నటువంటి వేరే ఇతర ఉద్దేశాలని తెలంగాణ ప్రజల మీద తెలంగాణ నాయకుల మీద అతని యొక్క దురుద్దేశాలు మనకి ప్రతి సందర్భంలోనూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి గొడవలు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకి ఎటువంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మా వైపే ఉంది అంటూ చంద్రబాబు నాయుడు సంకలగరేసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనికి బుద్ధి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అతనికి తగిన గుణపాఠం చెప్పిందని నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను.